హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది చాలా రోజుల తర్వాత చెప్తున్నాను ఆది అని సో ముందుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను లేకుంటే ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేసి కూడా ఫాలో అవుచ్చి యాభై రెండు వేల రెండు వందల మంది ఉన్నారు ఒకసారి ఫాలో అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆ స్టోరీస్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి దాంతోపాటు నేను కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో పెట్టని వీడియోస్ అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి చెక్ చేయండి ఫాలో అవ్వండి సో ఇప్పుడు ఏంటంటే వెరీ సూన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మంచి గివ్ ఇద్దాం ఇద్దామనుకుంటాను ఎందుకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో గివ్ అవే ఇద్దామని సో ఫాలో అయ్యి ఉంటే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఈరోజు ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు ఒకే ఒక్క కాంట్రవర్సీ ఉంది అది కూడా చెప్పుకోదగ్గ కాంట్రవర్సీ ఏం కాదు అవినాష్ అవ అర్యానాది వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు మామూలే వాళ్ళది అది కాకుండా అవినాష్ అది చిన్న విషయం దాన్ని కొంచెం ఎక్కువ చేసుకుని ఆలోచించుకున్నాడు అనిపించింది అసలు కూడా తప్పు లేదు అది సిల్లీ విషయం డ్రాక్ చేసి అనిపించింది అది దాని తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఈరోజు తోపులు ఎవరంటే అవన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వద్దాం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా చాలా ఎర్లీగా ఫినిష్ ఈ ఈరోజు వీడియో మీరు కూడా అయిపోతారు ఓ అని సో చూడండి బిగ్ బాస్ కమాండో ఇన్స్టిట్యూట్ అన్నాడు కమాండ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి బిగ్ బాస్ అఖిల్ వచ్చేసరికి కెప్టెన్ ఆ క్యాడర్కి కెప్టెన్ ఆ డ్రిల్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు సో వాళ్ళు ఆగమంటే ఆగాలి బిగ్ బాస్ ఇన్స్ట్రక్ట్ చేసిన దాని ప్రకారం వీళ్ళందరూ చేస్తూ ఉండాలి నాకు ఈరోజు కోల్డ్ ఉంది ఫుల్గా సో కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాం సో వాళ్ళు ఆ బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు నడుచుకోవాలి ఆ బుల్లెట్ సౌండ్ వచ్చినప్పుడు దాంట్కోవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి ఆ బజర్ మధ్యలో మొగది ఫోర్ బజర్స్ ఉంటాయి ఎయిట్ టాస్క్లు ఉంటాయి బజర్ కొట్టిన వాడు ఎవరైతే కొడతారో ఆ ఎయిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని అది పర్ఫామ్ చేస్తే ఒక స్టార్ ఇస్తారు అది ఒకసారి కెప్టెన్సీకి యూజ్ అవుతుంది అది బిగ్ బాస్ చెప్పలేదు కానీ మోస్ట్ అదే అదే జరిగిపోయేది అది కెప్టెన్సీకి యూజ్ అవుద్ది సో ఫస్ట్ అది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది ఆ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు డ్రిల్స్ చేస్తున్నారు మధ్యలో దాన్ని దానివంటారు ప్లాక్ ప్లాంకా ప్లాంక్ వాక్ ఇది అంటారంట కింద పడేసి దోగాడుకుంటూ వెళ్ళేది ఆ మిలిటరీలు చేసినట్టుగా మిలిటరీ వాళ్ళే కాబట్టి కమాండర్లు సో ఇలా చేస్తూ ఉండాలి చేస్తూ ఉన్నారు బజర్ ఫస్ట్ బజర్ వచ్చేసరికి సో ఇది దీంట్లోనే మధ్యలో కొంచెం కొంచెం కామెడీలు అవినాష్ కామెడీ సోహెల్ కామెడీ హారిక కామెడీ లాస్య కామెడీ వీళ్ళ వీళ్ళు కామెడీ క్రియేట్ చేసారు కామెడీగానే ఉండింది చాలా ఎందుకు నాకు అర్థంగా అందరూ ఎనర్జెటిక్గా కనపడ్డారు అందరూ అందరూ ఎనర్జెటిక్గా కనబడ్డారు మోనాలు అయితే పర్ఫెక్ట్ కమాండర్లాగా కనిపించింది ఆ బాడీ కట్అవుట్ అందరూ ఎవరిని నెగిటివ్ చేయాల్సినంతగా ఏమీ లేదు ఈరోజు ఎపిసోడ్లో సో ఇక్కడ సోహెల్ వచ్చేసరికి అవినాష్ ఏం చేస్తున్నావు అవినాష్ అంటే మార్నింగ్ పప్పు తిన్నాను అంటాడు బా ఈ బాంబుల కంటే కూడా నీ ఆటంబొమ్మలు ఎక్కువైపోయి నేనేసి సోహెల్ అఖిల్ కామెడీలు ఇవన్నీ కామెడీ చేస్తాం స్టార్ట్ చేశారు అభి సోహెల్ అవినాష్ హర్యానా రెడీ ఇక్కడ మధ్యలోనే అభి సోహెల్ హర్యానా సోహెల్ అవినాష్ వీళ్ళ కూడా రెడీగా ఉన్నారు బజర్ కొట్టడానికి మళ్ళీ మంత్లెక్క డ్రిల్స్ చేయమనేసి సౌండ్ వచ్చింది మళ్ళీ డ్రిల్స్కి వెళ్ళారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సోహెల్ బజర్ కొట్టాడు సోహెల్ బజర్ కొట్టాడు బజర్ కొట్టేదానికి వెనకే పొటాపొటకి అభి కూడా వచ్చాడు ఫస్ట్ బజర్ కొట్టింది సోహెల్ కాబట్టి సోహెల్ ఏం సెలెక్ట్ అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఇక్కడి నుంచి ఆ పక్కకి ఆ వెయిట్స్ అన్ని పెట్టాలని సెలెక్ట్ చేసుకున్నాడు అది కూడా మెహబూబ్ ఉన్నంటే వాడి ఇదే సెలెక్ట్ చేస్తున్నాడు సో వాడి కోసం నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అది చాలా కష్టమైన టాస్క్ ఈరోజు జరిగిన నాలుగు టాస్కులకి బాగా కష్టమైన టాస్క్ సోహెల్ హారిక అది ఫస్ట్ కష్టమైన టాస్క్ ఎందుకంటే ఒక అమ్మాయిని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అమ్మాయి హైటు ఆ తర్వాత కట్అవుట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే హారిక అది కష్టం సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అందరూ ఈక్వల్ అనే ఫీలింగ్తో మనం మాట్లాడుకోదలుచుకుంటే సోహెల్ కా సోహెల్ది బీపస్థమైన టఫ్ సో దాన్ని చాలా 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 బాగా చేశాడు ఫైవ్ మినిట్స్లో అవి అక్కడి నుంచి ఇక్కడ పెట్టాలన్నారు వాటర్లో చాలా కష్టం కొన్ని వెయిట్ ఫుల్గా ఉన్నాయి సో అక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ ఒక్కటే మిస్ అయింది మిగతా పెట్టేశాడు చాలా బాగా ఆడాడు మధ్యలో అభి ఎంకరేజ్ చేశాడు సోహెల్ లాస్య ఎంకరేజ్ చేసింది అఖిల్ మామూలు ఎంకరేజ్ చేస్తున్నాడు హారిక ఎంకరేజ్ చేసింది యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ అనేసి అందరూ ఎంకరేజ్ చేశారు అక్కడ ఎస్పెషల్లీ నాకు హారిక లాస్య అభి గురించి చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి గొడవ అయింది కాబట్టి వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం చాలా బాగా అనిపించింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభి కూడా ఎంకరేజ్ చేశాడు హారిక అయితే సపరేట్గా పోయి మరి రే బాగా చేసావు నో ప్రాబ్లం అన్నట్టు మహబూబ్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు నువ్వు బాగా ఎఫర్ట్స్ పెట్టావు అనేసి అన్నది ఈ విషయాన్ని సోహిల్ కూడా అఖిల్తో పంచుకున్నాడు పాపము బాగా మాట్లాడింది అని అఖిల్ కూడా అంతే మనము బేసిక్గా కరిగిపోతాంరా వాళ్ళు మాట్లాడుతారు మనం కరిగిపోతాం చిన్నదానికే సో మాట్లాడిందే హ్యాపీ అన్నట్టుగానే డీల్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు కనపడరు ఆ తర్వాత సెకండ్ బజర్ వచ్చేసరికి ఈ మధ్య మధ్యలో జరుగుతామని సెకండ్ బజర్ వచ్చేసరికి అఖిల్ అఖిల్ సెకండ్ బజర్లో ఇతను అతను చూజ్ చేసుకుని ఒక ఒక అద్దెమికా అద్దె మీద అటు ఇటు కాలు పెట్టేసి నిలబడలే లాస్ట్ టైం కూడా సో ఎవరో చేశారనుకోండి ఈ టాస్క్ రాహుల అలియా సంథింగ్ ఎవరో చేశారు ఈ నాకు తెలిసినంత వరకు వరుణ్ సందేశం అనుకుంటా ఇది చేసింది గుర్తు గుర్తురా బీబీ త్రీలో సో ఈ టాస్క్ని పర్ఫామ్ చేశాడు అది కూడా కష్టమైన టాస్కే అది బాగా పర్ఫామ్ చేశాడు ఉండాల్సిన టైం ఉన్నాడు సో అతను విన్ అయ్యాడు అతనికి ఒక స్టార్ వచ్చింది థర్డ్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న ఇది ఇది వచ్చింది రియానా నువ్వు కదిలేవు ఆ గన్ షోన్లో వచ్చినప్పుడు నువ్వు కదిలేవు అని అన్నింది ఆ తర్వాత వచ్చరికి నువ్వు కదిలేవు కదా నీ ప్లాన్ బాగుంది అనేసి నేను కూడా నేను అన్నాను నేను కూడా కదిలేను అన్నట్టు అనింది సో ఇక్కడ చిన్నది అక్కడ ఏం లేదు ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ కూడా లేదు కదిలే ఏం కాదు ఎగిరే ఏం కాదు ఆ బిగ్ బాస్ ఏం వచ్చేసి రియల్గా అంతేం కాల్చేడు వీళ్ళంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అక్కడ అభి అవినాష్ హర్యానా అభి అవినాష్కి హర్యానా గొడవ పడింది మధ్యలో అభి వచ్చి మాట్లాడితే ఆ అభిని ఒక సలహాలు అడిగాడు అవినాష్ సో ఇక్కడ మాట మాట వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా చిన్న గొడవ క్లాష్ చిన్న క్లాష్ అది పెద్ద క్లాష్గా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు తర్వాత అవినాష్ దాన్ని డ్రాగ్ చేసుకుంటూ సోహిల్ చెప్పడం ఆ తర్వాత ఆసియాతో డిస్కస్ చేయడం అది అసలు ఇంత విషయం కాదు అది కాక ఆల్రెడీ ఫ్రెండ్స్ హర్యానా అవినాష్ వాళ్ళు ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు టాపిక్ నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది పెద్ద నేరం కాదు రీల్ గన్స్తో ఏం కాల్చారు సో ఇది అయిపోయిన తర్వాత తాడు దాంట్లో అభి అభి గెలిచాడు అబి కూడా అభి వచ్చేసి బదర్ కొట్టాడు బదర్ కొట్టిన తర్వాత అబి వచ్చేసరికి మంకీ బార్ చూజ్ చేసుకున్నాడు మంకీ బార్ వచ్చేసరికి టెన్ మినిట్స్ ఉండాలడు టెన్ మినిట్స్ చాలా ఈజీగా ఉన్నాడు చాలా సింపుల్గా అయిపోయింది బాగా పర్ఫామ్ చేశాడు నో డౌట్ హారికి వస్తుంది దిగితే మాత్రం తాట తీస్తాను నీకు ఇష్టం వచ్చినట్టు చంపేస్తాను నేను నువ్వు దిగూడదు ఎట్లయినా చేయాలా జనాలు చంపేస్తాను నేను ఆల్రెడీ నీకు ఫిజికల్ టాస్క్లు చేయాల్సింది అన్నట్టుగా మాట్లాడింది బాగా చేశాడు విన్ అయ్యాడు సింగిల్ స్టార్ వచ్చింది సోహెల్ వచ్చేసరికి ఆ షోల్డర్ ఇంజురీ ఉందని అందరూ తెలుసు ఆల్రెడీ సోహెల్ కూడా ఇలా వెనక్కి తిరుగుతుంది అవసరం ఇప్పుడు షోల్డర్ ఉంది షోల్డర్ ఇంజురీ పెట్టుకుని ఇవన్నీ అవసరం వెనక ఫలిటీలు కొడుతున్నావు జాగ్రత్త జాగ్రత్త అనేసి నీట్గా దిగేశాడు అఖిల్ కూడా అప్రిషియేట్ చేశారు వెళ్ళడానికి అన్నట్టు అప్రిషియేట్ చేశారు వీళ్ళిద్దరు థ్యాంక్స్ చెప్పుకున్నారు సోహెల్ అప్రిషియేట్ చేశారు అందరూ అప్రిషియేట్ చేశారు సింపుల్గా అయిపోయింది ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఈరోజు మొత్తం మీద చెప్పుకోవాల్సింది ఏంటంటే హారిక లాస్ట్ బజర్ హారిక అవినాష్ ఉన్నాడు ఒక అబ్బాయి అవినాష్ ఉన్నాడు అయినా కూడా వెరీ ఫాస్ట్ చిక్ అక్కడక్కడ సచిన్ టెందుకర్కర్ పొట్టిగా ఎట్ట ఎట్ట రన్నింగ్ చేస్తాడు సెహ్వాగ్ ఎలా రన్నింగ్ చేస్తాడు అలా రన్నింగ్ చేసింది ఫట్ ఫట్ ఫట్లా రన్నింగ్ చేసుకుని చాలా గ్యాప్ ఉంది అక్కడ ఒకసారి ఫస్ట్ గ్యాప్ అనిపిస్తుంది అవినాష్ ఆల్మోస్ట్ రీచ్డు అవినాష్ నాకు అక్కడ నచ్చలేదు కామెడీ పని ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కానీ ఇక్కడ నాకు ఒక్కో పాయింట్ నచ్చలేదు మీరు గమనించారా లేదు దాన్ని పెద్ద దబ్బడాల్సిన అవసరం లేదు కానీ నేను జస్ట్ చెప్తున్నా వాళ్ళ కింద పడితే ఏంటి అన్నట్టు పట్టుకో లాగడానికి ట్రై చేస్తాడు అక్కడ గేట్ దగ్గరే మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు కరెక్ట్గా బజర్ దగ్గరికి వచ్చేసరికి తరికి ట్రై చేసాడా పైన పైన పడేసి ఆ బజర్ కొట్టడం ట్రై చేసాడు తెలుసు కానీ అది ఆవిడ చేయగానే తగిలి ఉంటే ఆవిడ పడింది మూతు పడేది మూత బూతు బగలుగుతున్నది అలా అనిపించింది నాకు కానీ అది కూడా ఆయన గెలవడానికి ట్రై చేసిందని అనేది కానీ జంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండదని అనిపిస్తుంది అవినాష్ సో ఇది అయింది హారిక బజర్ కొట్టింది సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న టైర్లు దొరించాలనేది సెలెక్ట్ చేసుకుంది ఆ టైర్ కూడా చిన్నదిలే అనుకోని సెలెక్ట్ చేసుకున్నాం కానీ ట్వంటీ టైమ్స్ ఇటు పోయి అటు పోయి మొత్తం మీద ఇరవై సార్లు అంటే పది సార్లు తిరగాల సో ట్వంటీ టైమ్స్ అటు పోవాలి ఇటు పోవాలి రెండు సార్లు వస్తుంది సో అంటే ఇరవై సార్లు తిరగాల అటోసారి అని సో ఇరవై సార్లు తిరగడం అనేది అంత ఈజీ కదా అమ్మాయికి అది కూడా ఆవిడ పొట్టుగా ఉంటారు ఇలా ఇలా తొలిచుకోవడం అటు పోయడం మళ్ళీ ఇటు రావడం అంత ఈజీ అయితే కాదు ఒక అమ్మాయికి అది కూడా నైన్ మినిట్స్లో ఫినిష్ చేసింది ఖచ్చితంగా ఎంతలో వాడు యాంటీ ఫ్యాన్ అనేవి కూడా అప్రిషియేట్ చేయాల్సిందే దాంట్లో ఎందుకంటే అది చాలా బాగా పర్ఫామ్ చేసింది నో డౌట్ సో హారిక అఖిల్ అభిజిత్ ఈరోజు తాట తీసి వదిలిపెట్టారు బాగా పర్ఫామ్ చేశారు సేమ్ టైం సోహిల్ ఓడిపోయినా వీరతో పాటు సమానంగా పర్ఫామ్ చేశాడు తక్కువ చేయడానికి లేదు ఓడిపోయాడు అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓడిపోయాడు తప్పించి ఇక్కడ ఏం చేయలేదు అన్నట్టుగా అన్నాడికి లేదు చాలా ఈక్వల్గా పర్ఫామ్ చేశారు సో ఓవరాల్గా ఈరోజు అందరూ సూపర్ డూపర్ హైలైట్ ఈరోజు నాకు బాగా నచ్చింది వచ్చేసరికి సోహెల్ హారిక ఎక్కువ హారిక ఎందుకంటే విన్ అయింది కాబట్టి తర్వాత సోహెల్ బాగా నచ్చాడు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఈరోజు మిగతా వాళ్ళకి కూడా అందరి బాగున్నాయి ఎవరిది అని చెప్పలేము సో ఆ అవినాష్ కూడా కామెడీ చేశాడు అవినాష్ కూడా బాగా డ్రిల్స్ బాగానే చేశాడు ఇవన్నీ చూస్తాడు ఎక్కడ నెగిటివ్ చేయడానికి ఏం లేదు ఈరోజు ఎపిసోడ్ అయితే అలా జరిగిపోయింది రేపు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మధ్యలో గ్లాస్ గ్లాస్ అడ్డం పెడతారు సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఒక అప్డేట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఏంటనేది ఆ ఇస్టాగ్రామ్ స్టోరీస్ మొత్తం చెక్ చేస్తే అప్డేట్స్ ఏంటో చూడొచ్చు ఏడిఐ ప్లస్ రెడ్డి అని సెట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అదే ఉంటుంది పిన్ చేసి దాని మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి స్టోరీస్ చెక్ చేయండి అది ఇంతవరకు ఉన్న అప్డేట్స్ రేపు వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అంతే ఇంక మించి ఏమి లేదు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ త్రీ డేస్లో రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అవుతుంది నేను అనుకుంటున్నా కొత్తగా ఇంకొక బెల్లైకాన్ని క్లిక్ చేయకుండా ఉంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి నేను ఈరోజు మార్నింగ్ మంచి వీడియోస్ చేశాను నన్ను పెయిడ్ అనే వాళ్ళకి నేను నేను ఎలా ఆన్సర్ చెప్పాను అనేది ఒకసారి చూడండి నా బాధ ఎట్లా ఉండదు అనేది సో అవి చూడండి ప్లస్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు ఎలా హారిక పర్ఫార్మెన్స్ నిజంగా యాంటీ ఫ్యాన్ అయినా మామూలు ఫ్యాన్ అయినా భలే చేసిందా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలనుకున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎంతమందికి నచ్చిందో ఒక చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ అలాట్